రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడు. రాహుల్ గాంధీ సింగరేణి ఎన్నికల ప్రచారానికి వస్తూ ఉన్నారు సార్. అంటే సింగరేణి ఎన్నికలు అంటే అంతగా ప్రతిష్టాత్మకం కాదనే భావన ఉంది చాలా మందిలో. లేదండి, ఎవరికీ లేదండి. తెలంగాణలో అలాంటి భావనే లేదు. లేదా సార్? ఓకే సార్, అటువంటి భావన ఉన్న వాళ్ళకి మీరు చెప్పండి. జిహెచ్ఎంసి ఎన్నికలకు ప్రచారానికి వచ్చారు, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చారు, తర్వాత జరగబోయే లోక్సభ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి దానికి కూడా ప్రచారానికి వస్తారు. కానీ ఈ సింగరేణి ఎన్నికల ప్రచారానికి రాహుల్ రావడం చూస్తూ ఉంటే ఎంతవరకు ప్రతిష్టాత్మకం సింగరేణి ఎన్నికలు అర్థం కావాల్సింది. తెలంగాణ తెలిస్తే ఈ ప్రశ్న రాదు ఎవరికి కూడా. మీకని కాదు నేను చెప్పేది, ఎందుకంటే తెలంగాణలో అనేక జిల్లాల్లో విస్తరించి ఉంటుంది సింగరేణి కాంగ్రెస్. అయితే సహజంగా లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు వస్తారు. ఈ మధ్య కాలంలో బీజేపీ నాయకులు జిహెచ్ఎంసి ఎన్నికలకు కూడా హోంమంత్రులు ముఖ్యమంత్రులు వచ్చారు. మోడీ కూడా వచ్చారు. మోడీ రాలేదు, మోడీ ప్రచారానికి రాలేదు. మోడీ ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఎగ్జామిన్ చేస్తానికి భారత్ బయటకు వచ్చారు తప్ప ప్రచారంలోకి రాలేదు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేయలే. అమిత్ షా వచ్చారు, మీకు యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. సో అందువల్ల కార్పొరేషన్ స్థాయికి కూడా జాతీయ నాయకులు వచ్చి ప్రచారం చేయడం వరకు చూశాం. సరే, సింగరేణి కాలేజ్ ఒక కంపెనీ, ఓ కంపెనీలో ఒక ట్రేడ్ యూనియన్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కాదు అక్కడ పోటీ పడేది, ఐఎన్టీయూసీ పోటీ పడుతుంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ట్రేడ్ యూనియన్. అయితే నిన్న నేను అన్నట్లు పేపర్లో చూశాను, ఐఎన్టీయూసీ మేనిఫెస్టో విడుదల చేస్తూ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సింగరేణి ప్రాంతం ఎమ్మెల్యే. సో ఆయన సింగరేణి ప్రచారానికి రాహుల్ గాంధీ కూడా వస్తున్నాడు అని అన్నట్లుగా పత్రికల్లో వచ్చింది. ఎంత నిజం మనకు తెలియదు, వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సింగరేణి అనేది ఒక కంపెనీగా మాత్రమే చూడలేదు. ఉదాహరణకు హైదరాబాద్లో బిహెచ్ఈఎల్లో ఎన్నికలు జరుగుతాయి, ఈసీఐఎల్లో ఎన్నికలు జరుగుతాయి, లేదా ఒక ప్రైవేట్ కంపెనీ మహీంద్రాలో మెదక్ జిల్లాలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా జరగచ్చు, కానీ ఆ కంపెనీ కార్మికులు ఒక ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి ప్రధానంగా ప్రభావం చూపుతారు. మీరు ఇప్పుడు ఉదాహరణకు బిహెచ్ఈఎల్ ఎంప్లాయీస్ అంటే ఆ పటాన్ చెరు కాన్స్టిట్యున్సీలో ఉంటారు, మీకు ఈసీఎల్ ఎంప్లాయీస్ అంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉంటారు. కానీ సింగరేణి అనేది ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం వరకు విస్తరించింది. ఆదిలాబాద్ మీకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలు నేను చెప్పేది, ఖమ్మం ఈవెన్ ఉమ్మడి వరంగల్ జిల్లా. ఇప్పుడు మీకు ఆదిలాబాద్లో ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ప్రాంతాల నుంచి మొదలుకొని బెల్లంపల్లి తిరియాని ఇలాంటి నుంచి మొదలుకొని బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా ఆసిఫాబాద్లో ఉన్నట్లేదు, బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ మొదలుకొని మీకు భద్రాచలం ఇల్లందు, ఇప్పుడు నాకు తెలిసినంత వరకే బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ఖమ్మం, సారీ భద్రాచలం, ఇల్లందు, ఇలా అనేక నియోజకవర్గాల్లో మీకు సింగరేణి విస్తరించింది. దాదాపు 12-15 సీట్లలో విస్తరించింది, అంటే 10% ఆఫ్ తెలంగాణలో విస్తరించింది. అందువల్ల సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ బీఆర్ఎస్కి అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒక ప్రధాన పోటీతారు. అయితే ఐఎన్టీఎస్తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీసీ కూడా బలమైన పోటీదారు. సో అందువల్ల సింగరేణి అనేక జిల్లాల్లో అనేక అసెంబ్లీ సెగ్మెంట్లో విస్తరించింది, దాంతోపాటు అనేక లోక్సభ నియోజకవర్గాల్లో కూడా విస్తరించింది. ఇప్పుడు మీకు భద్రాచలం లోక్సభ కాన్స్టిట్యున్సీ, అలాగే పెద్దపల్లి లోక్సభ కాన్స్టిట్యున్సీ, ఇలా అనేక లోక్సభ కాన్స్టిట్యున్సీలో కూడా విస్తరించింది. సో రేపు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి, రాహుల్ గాంధీ ఈ ప్రచారానికి వచ్చి పెద్దపల్లిలో కార్మికులకు ఏం చేయబోతున్నామన్న ప్రణాళిక కూడా విడుదల చేస్తాడని కూడా అన్నారు. అంటే సింగరేణి కాదు ప్రచారం చేసే రాహుల్ గాంధీ, సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపుకు కాదు ప్రచారం చేసేది, దాని ద్వారా రాబోయే లోక్సభ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో ఉన్న వివిధ లోక్సభ నియోజకవర్గాలకు ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది ద క్యాంపెయిన్ ఫర్ పార్లమెంటరీ ఎలక్షన్స్. మన బీజేపీ కూడా అసెంబ్లీ ఎన్నికలు అలాగే ఉపయోగించుకుంది. అందుకే మోడీ నిర్మల్ వెళ్ళాడు, యోగి ఆదిత్యనాథ్ కాగజ్ నగర్ వెళ్ళాడు, అలాగే అమిత్ షా మంచిర్యాల వెళ్ళాడు. వాళ్ళు కూడా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ లోక్సభ సీట్లలో తమకు బలముందో ఆ ప్రాంతాల్లో కేంద్రీకరించి మోడీ, అమిత్ షా, యోగి వీళ్ళంతా ప్రచారం చేశారు.